వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజ్. 48వ డివిజన్ కార్పొరేటర్ వెమ్మూరి భవాని వెమ్మూరి మల్లెద్రి సారథ్యంలో దిబ్బల రోడ్లు, సిసి రోడ్లు, డ్రైనేజీ పనుల నిర్మాణానికి మేయర్ సుజాత, కార్పొరేషన్ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు భూమి పూజ చేశారు. అనంతరం మీడియాతో కార్పొరేటర్ మాట్లాడుతూ, ఒంగోలు ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇచ్చిన హామీ ప్రకారం 22 లక్షలతో నూతన డ్రైనేజీ, నూతన సిసి రోడ్లకు మేయర్ మరియు కమిషనర్ భూమి పూజ చేశారని కార్పొరేటర్ వెమ్మూరి భవాని వెమ్మూరి మల్లెద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నుర్జహాన్ జాకిర్ ఇమ్రాన్, నగరపాలక సంస్థ ఎంఈ మల్లెద్రి, డిఈ గణపతి, ఏఈ అంజిరెడ్డి, కార్పొరేషన్ సిబ్బంది మరియు 48వ డివిజన్ వైసీపీ నాయకులు కొప్పుల్ వెంకటేశ్వర్లు, అనబర్తి నాగేశ్వరరావు, డేవిడ్ రాంబాబు, రామకృష్ణారెడ్డి, శ్రీదేవి, కోటేశ్వరి, బొప్పరాజ్ జ్యోతి, విజయ, రవి, దనికల కొండయ్య, కాంట్రాక్టర్ బాచిన శ్రీను తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేని ఇచ్చిన హామీ ప్రకారం నేడు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని మేయర్ తెలిపారు. అనంతరం మేయర్ ను, కార్పొరేషన్ కమిషనర్ ను కార్పొరేటర్ వెమ్మూరి భవాని, వెమ్మూరి మల్లెద్రి శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఫోకస్ టు గంగా న్యూస్, 48వ డివిజన్. ఇక
కార్పొరేట్ గారైనటువంటి మరి భవని గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ సచివాలయం గడప గారికి మన ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా 20 లక్షలు శాంక్షన్ అయినాయి. అందులో భాగంగా వీళ్ళు ఇక్కడ ఒక రోడ్డు ఒక డ్రైన్ మరి నా చేతుల మీదుగా అలాగే కమిషనర్ గారి చేతుల మీదుగా మరి భూమి పూజ చేసినందుకు ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఏరియాలను కూడా మన ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇంకేమైనా సలహాలు సూచనల కోసమే ప్రతి ఏరియాలో ప్రతి ఇంటికి కూడా మరి మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన సిట్టింగ్ ఎమ్మెల్యేగా అయినటువంటి శ్రీ బాలినే శ్రీనివాసరెడ్డి గారు తిరగడం వారి దృష్టికి ఏదైతే సమస్యలను మరి ప్రజలు చెప్తున్నారో ఆ సమస్యలు అలాగే ముఖ్యంగా మరి ఏ పనులకైతే మనం మంత్రి శ్రీకారం చుట్టాలని దాని మీద మరి కార్పొరేటర్ గారి యొక్క సూచనల మేరకు తీసుకుంటే ఈ నిర్ణయాన్ని మరి అభినందిస్తూ ఇలాగే మన దాదాపుగా మన ఒంగోలులో 50 డివిజన్లు ఉన్న 50 డివిజన్లకు ప్రతి డివిజన్కి కూడా 20 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు అంటే ఒక సచివాలయానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ అవుతున్నాయండి. కూడా కొరత లేదు, ఆల్రెడీ అకౌంట్ నెంబర్ డీడీఓ నిధులు కూడా అడగటం జరిగింది కాబట్టి నిన్న ఇచ్చాం. ఈ పని చేసిన వెంటనే నిధులు వారి అకౌంట్లో నేరుగా జమ చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కాంట్రాక్టులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క 70 సచివాలయాల్లో 14 కోట్ల నిధులు మంజూరుకి ప్రభుత్వం ప్రత్యేక చర్య చేయబడుతుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి మన డివిజన్ తిరిగిన వెంటనే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం అయిపోయిన వెంటనే మరుక్షణమే వారు సొంతం చేసి మాకు ఇస్తే మా ఎంఈ గారి ఆధ్వర్యంలో ఆ వర్క్లన్నీ కూడా చాలా చక్కగా కాంట్రాక్టర్స్ అదేవిధంగా గౌరవ మేయర్ గారు కార్పొరేటర్స్ యొక్క సహాయ సంఘాలతోటి ఆ డిప్యూటీ మేయర్ సహాయ సంఘాలతోటి అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమం ప్రత్యేకంగా చేపట్టి గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఏదైతే ప్రాధాన్యత క్రమంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ రోడ్స్ డ్రైన్స్ ప్రధానంగా నగరంలో డ్రైన్ సమస్య ఉంది. చిన్నపాటి వర్షం కురిసినప్పుడు కూడా పాత డ్రైన్స్ కారణంగా అవి నీళ్లు పొంగి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కాబట్టి ఇప్పుడు ప్రత్యేక ప్రాధాన్యత క్రమంలో డ్రైన్స్కి అదేవిధంగా రోడ్స్ కూడా ప్రాధాన్యత క్రమంలో ఇచ్చాం కాబట్టి మంత్రివర్యులు రీజనల్ కోఆర్డినేటర్ శాసనసభ్యులు గౌరవనీయులు మన బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు ప్రజల కోరిక మీదకు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటున్నారు. అందుకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి మా మేయర్ గన్నారు సుజాత గారికి కమిషనర్ గారికి ఎంఈ గారికి డిఈ గారికి అందరికీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు. గడప గడపలో జరిగినటువంటి 48వ డివిజన్లో వాసన్ ఇచ్చిన హామీల మేరకు ఈరోజు ఈ రామాలయం వీధిలో సిమెంట్ రోడ్డును ఒక డ్రైను పెట్టడం జరిగింది. ఆ 20 లక్షల వరకు కాను అలాగే మొన్న ఇచ్చినటువంటి హామీలు ఒక్కోటిగా వాసన్న మాకు నెరవేరుస్తాను హామీ ఇచ్చారు ఒక్కోటిగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇది ఓపెనింగ్ జరుగుతుంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా మేయర్ మేడం గారికి అలాగే కమిషనర్ గారికి ఏఈ గారికి డిఈ గారికి ఎంఈ గారికి అందరికీ నమస్కారం. అలాగే మా కమిషనర్ గారి చిన్నయినప్పు ఈ ఎదురుగా ఉన్నది ఒకసారి చూసి దాన్ని కొంచెం పడగొట్టవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మేయర్ గారికి అయితే కమిషనర్ గారికి గతంలో కూడా చెప్పాము ఈ సమస్యను కొంచెం పరిష్కరించాల్సిందిగా విన్నవించుకుంటాం.